సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అకస్మాత్తుగా ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండాల్సిందే. బెంగళూరు, రాలేగావ్ సిద్ది, షిరిడి పర్యటనకు వెళ్లాల్సి ఉన్న అకస్మాత్తుగా పర్యటన ముగించుకుని రావడం చర్చనీయాంశంగా మారింది. దావోస్లో తొలి రోజు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. 500 కోట్ల పట్టుబడి పెట్టేందుకు లాలూ గ్రూప్ ముందుకు వచ్చింది. కీమోఫార్మా 100 కోట్లతో విస్తరణ. స్విట్జర్లాండ్కు చెందిన స్విస్ రే కంపెనీ తెలంగాణకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్లో అభివృద్ది ఏమాత్రం కనిపించడం లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లక్ష్మాపూర్ నుంచి ధరణి పోర్టల్ ప్రారంభించారని కారీ ఇక్కడ 582 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదన్నారు. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్. అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు వెగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. దావోస్ పర్యటనలో సీఎం జగన్ మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. ఈ సమయంలో దాదాపు గంటపాటు ఇద్దరు చర్చించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దావోస్లో జరిగిన ఒప్పందాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తుందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచాలని స్టాలిన్కు సూచించారు. సమస్యలపై ప్రశ్నించిన ఓ మహిళపై నోరు పారేసుకున్నారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. బైచికేరిలో కడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు సాయి ప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఓ మహిళ సమస్యలపై ప్రశ్నిస్తే నీ మొగుడు నీతో ఎలా వేగుతాడంటూ నోరు పారేసుకున్నారు సాయి ప్రసాద్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సెక్టర్ 5లోని టౌన్షిప్ బస్టాప్ వద్ద ఓ మహిళ మెడలో బంగారం గొలుసు లాక్కెళ్లేందుకు విఫల యత్నం చేశారు ఓ చైన్ స్నాచర్. అడ్డుకోబోయిన స్టీల్ ప్లాంట్ డీజీఎం మనోహర్ రెడ్డిపై దాడికి దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు తోపు దగ్గర ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ జియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వెండ్ర డెల్టా పేపర్ మిల్లు కార్మికులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్కు భారీ ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. పేపర్ మిల్లు మూతపడి బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలన్నారు. క్వాడ్ కూటమి తక్కువ సమయంలోనే ప్రపంచం ముందు తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుందన్నారు ప్రధాని మోడీ. క్వాడ్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ప్రజాస్వామ్య శక్తులకు మరింత ఊతమిస్తుందన్నారు. క్వాడ్ దేశాల సదస్సులు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అధినేతలతో కలిసి మోడీ పాల్గొన్నారు. కర్ణాటక హుబ్లీ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 3 చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో 26 మందికి గాయాలయ్యాయి. భారీ వర్షాలతో అతలాకుతలమైన అస్సాం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంటలను కాపాడేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అస్సాంలో వరదలు చుట్టుముట్టాయి. దాదాపు 6 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఇవాటి నుంచి ఐపీఎల్లో క్వాలిఫైయర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇవాళ గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా ఓడిన జట్టు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.